नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिक तिरुप्पावै पासुरा भावा दाला विशेष अर्था तेसक आंडाल तल्ली गोपिकल तो कल श्रीकृष्ण परमात्मा एला प्रार्थिस्टे स्वामी येमात्रू नी नामस्मरण तप इतर आलोचन लेने विधा मेमंदर उन्म स्वामी అలాంటి గోపల్లెలో మా పూర్వజన్మ సుకృతం వల్ల మేము పుట్టాం స్వామి గోవింద ఈ గోపల్లెతో నీతో మాకున్నటువంటి సంబంధం విడదీయలేనిది విడదయ్యరానిది స్వామి మేము ఏమీ తెలియని అమాయకులమైనటువంటి భక్తులము స్వామి నీ నేస్తాలమైన మేము ప్రేమతో అతి చనువుగా నిన్ను పిలుస్తున్నాం స్వామి మా మీద దయతో మేము కోరుకునేటటువంటి పరయ అనే వాయిద్యాన్ని అనుగ్రహించు స్వామి అంటూ ఆండాల్ తల్లి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది మరి ఈ పాసురంలో ఉన్న విశేషార్థం ఏంటి అంటే ఆండాల్ తల్లి గోపికలందరితో కలిసి వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అడిగారు వెంటనే స్వామివారు వాళ్ళ శ్రమ తీర్చి ఓదార్చి మీరు అడిగినవన్నీ కూడా ఇస్తానని చెప్పారు కానీ స్వామివారు మాత్రం మనసులో వీళ్ళు సాధనంగా దేన్ని విశ్వసించి ఉన్నారు కేవలం పరికరాలేనా వ్రతమేనా లేదా పరమపద సోపానమైనటువంటి మోక్షం గురించి ఆలోచిస్తున్నారా అని స్వామివారు ఆలోచన చేయడం ప్రారంభిస్తాడు ఆండాల్ తల్లి గోపికలందరితో కలిసి స్వామిని ఎలా ప్రార్థిస్తుందంటే స్వామి మేము కోరినవన్నీ కూడా నువ్వు ఇచ్చావు స్వామి కానీ మాకు కావాల్సింది నీ నామస్మరణ గోవింద అనేటటువంటి బిరుదు నీకు ఎంతో కష్టార్జితంతో వచ్చింది గోవింద గోవింద అంటూ నిన్ను ప్రార్థిస్తున్నాము ఎప్పుడూ కూడా నీ చెంత ఉండేటటువంటి వరాన్ని మాకు అనుగ్రహించు స్వామి అని ఆండాల్ తల్లి గోపికలందరితో పాటు కృష్ణుని ప్రార్థిస్తోంది అంటే ఆండాల్ తల్లి మోక్షం అడుగుతోందని అర్థం ఎప్పుడు స్వామివారి చెంత ఉండటం అంటే మోక్షం కావాలని అడగటం అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే ఏ యోగ్యత లేకుండా నేను మీకు మోక్షం ఇచ్చాననుకోండి అంతా నన్ను నిలదీస్తారు కదా ఏ అర్హత ఉందని మీకు మోక్షం ఇచ్చానని అందరూ నన్ను అడుగుతారు కదా అని కృష్ణ పరమాత్మ పలుకుతాడు వెంటనే ఆండాల్ తల్లి ఏమంటుంది స్వామి నీ సొంత వాళ్ళకి మోక్షం ఇస్తే ఎవరు అడుగుతారు స్వామి మన శరీరంలో కాలు చెయ్యి మీద మనం ఎప్పుడైనా కోపడగలమా కాలు చెయ్యి మన శరీరంలో భాగమే కదా అలానే మేము కూడా నీలో భాగమే స్వామి నువ్వు మా తప్పులన్నీ పోగొట్టు మా కర్మ ఫలితాలన్నీ తొలగింపజి మాకు మోక్షం ఇవ్వు స్వామి ఎవరు నిన్నేం అనరు అంటూ మామేకం శరణం వ్రజ నువ్వు తప్ప దిక్కు లేదు స్వామి ఎప్పుడు నీ నామస్మరణ చేస్తూ నీకు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉంటూ మోక్షాన్ని పొందేటటువంటి ఆ అద్భుతమైన భాగ్యాన్ని మాకు కలిగింపజేయి స్వామి అంటూ ఆండాల్ తల్లి అంతర్లీనంగా ఈ పాసురంలో ప్రార్థిస్తోంది కాబట్టి ఈ పాసురం నుంచి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరమాత్మను విగ్రహ రూపంలో ఆరాధించి చివరగా మనం ఏం పొందాలి మోక్షం పొందాలి భగవంతుడి సామీప్య స్థితి పొంది భగవంతుడి సారూప్య స్థితిని పొంది చివరగా మోక్షం పొందటమే మానవ జీవితానికి పరమార్థం అలా మోక్షం పొందే విధంగా విగ్రహ రూపంలో స్వామివారిని పూజించి స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావాలని అంతర్లీనంగా ఆండాల్ తల్లి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ తెలియజేస్తోంది నమస్కారం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ బ్రహ్మదేవుడు కూడా 100 కల్పాలైన తర్వాత బ్రహ్మ మారుతూ ఉంటారు దేవతలందరికీ మార్పులు ఉంటాయి ఇది తెలుసుకోవాలి ఇక్కడ మార్పు చంద్రవాడు పరమాత్మ పరమేశ్వరుడు ఒక్కడి ఇంద్రాది దేవతలు కూడా మన్వంతర కాలాలకు మారిపోతూ ఉంటారు సూర్యాదులు కూడా కల్పాల్లో మారిపోతుంటారు కల్పకల్పానికి సూర్యుడు ఎలా మారుతాడంటే సూర్య చంద్రమ సౌధాత యథాపూర్వమ కల్పయత్ వేదమే చెప్తుంది ఏమి విజ్ఞానం చూడండి ఇది కానీ సూర్యాదులు కూడా కల్పకల్పానికి మారుతూ ఉంటారు సూర్యుడు అనబడే ఒకనక పురుషుడు ఒక అధిదేవత మారవచ్చు కానీ తద్రూపములు ఈశ్వర చైతన్యమే వ్యక్తమవుతుంటుంది కానీ ఆ ఈశ్వర చైతన్యం ఎప్పుడూ ఒకటే కానీ కల్పాల్లో 100 కల్పాలైతే బ్రహ్మ మారుతున్నాడు కల్పకల్పానికి కొంతమంది దేవతలు మారుతారు మన్వంతరాల్లో కొందరు మారిపోతూ ఉంటారు అయితే మనకంటే గొప్పగా ఎక్కువ కాలం ఉంటారు మనకంటే శక్తిమంతులు కనుక మనం వాళ్ళని నమస్కరించాలి మనకంటే వాళ్ళు శక్తిమంతులు కావడానికి ఈశ్వరుడి శక్తి వాళ్ళలో ఉంది పరిపూర్ణమైన ఈశ్వర శక్తి కాకపోయినా మనకంటే గొప్పదైన ఈశ్వర శక్తి వారి దగ్గర ఉంది కనుక మనం వాళ్ళని నమస్కరించాలి పైగా వాళ్ళకి ఇచ్చిన అధికారం కానీ శక్తి కానీ అర్హత కానీ ఎవరిది నియమించిన వాడిదే కనుక మన అధికారాన్ని గౌరవిస్తున్నామంటే తద్వారా నియమించిన వాడిని గౌరవిస్తున్నామని అర్థం కానీ ఇంద్రాది దేవతలను మనం నమస్కరిస్తున్నామంటే అర్థం తద్రూపుడైన నారాయణనే నమస్కరిస్తున్నాం ఇది తెలుసుకోవాలి అందుకే ఏ దేవతను అవమానించరాదు
అవమానిస్తే ఆయన ప్రభుత్వాన్ని అవమానించినట్టు. కానీ అందరినీ నమస్కరించాలి. దీనికే భాగవతంలో గొప్ప మాట చెప్తాడు, మనం ఎందరి దేవతలను ఆరాధించినా ఒకే ఈశ్వరుని ఆరాధిస్తున్నామని తెలుసుకున్నాడు. అది ఎలా అంటే, ఒకడు బల్ల మీద నిలబడ్డట, ఒకడు రాయి మీద నిలబడ్డాడు, ఇంకోటి చెట్టు కొమ్మ మీద నిలబడ్డాడు. నేను ఇక్కడ నిలబడ్డానన్నాడు చెట్టువాడు, బల్ల మీద అన్నాడు వీడు, రాయి మీద అన్నాడు వీడు, ఒక తెలివైనన్న వాడు అన్నాడు, మీరందరూ నేల మీద నిలబడ్డారన్నాడు. అలా మనం ఒక్కొక్కరిని ఆధారం చేసుకున్నాం అనుకుంటాం, కానీ వీరందరికీ ఆధారం ఇవ్వండి నారాయణుడు, ఆయన ఆధారం చేసుకున్నాం. అది ఏ దేవతకి నమస్కరించినా అది నాకు నమస్కరించినట్లే అని భగవానుడు చెప్పిన మాట ఇది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. కానీ ఇంద్రాది దేవతలు, సూర్యాది దేవతలు మనం నమస్కరిస్తున్నామంటే భగవద్ విభూతి వారిలో ప్రకాశిస్తుంది. అది గమనించవలసిన అంశం. అందుకే దాత బ్రహ్మదేవుడు మొట్టమొదట తప అనే సందేశాన్ని చూసుకుని ఎక్కడి నుంచి వచ్చిందో అని నాలుగు వైపులు చూసేట. నాలుగు వైపులా చూడడంతో నాలుగు తల్లు ఏర్పడ్డాయి అతనికి. అప్పుడు నాలుగు తలలు నాలుగు వైపులా ఎప్పుడైతే ఎవరో తెలియలేదో నాలుగు తలకాయల్లో కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఆ ధ్యానంతో ఆయనకు బ్రహ్మతత్వం అవగతమై తనకు కూడా కారణమైన పరమాత్మని తెలుసుకుని ఆ పరమాత్మ గురించి చెప్పాలనుకుని నోటి నుంచి అది అనబోయాడు. అనబోతూ ఉంటే పరమాత్మ దయ వల్ల ఆయన నుంచి సహజ శబ్దం ఒకటి పుట్టింది. మొట్టమొదటి బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన శబ్దం ఓంకారం జనించింది. ఓంకారం ఎవరిని తెలియజేస్తుందయ్యా అంటే, ఎవడు నాకు తప అనే సందేశాన్ని ఇచ్చాడో, ఎవడు నాలుగు దిక్కులో నన్ను వెతికేటట్టు చేశాడో, తపస్సు చెయ్యడం వల్ల నాకు ఎవడు అనుభవానికి వచ్చాడో వాడిని తెలియజేస్తుంది ఓంకారం అన్నాడు. ఇక్కడ ఉదాజహార అనే మాటకు అర్థం ఇది. ఎవడిని ఈయన ప్రణవ శబ్దంతో తెలియజేశాడో, ఆ తెలుసుకున్న తత్వాన్ని లోకక్షేమం కోసం ఎవడు ప్రక్షాపితవాన్. ఉదాజహార అంటే ధ్యాతృణం ఉపకారార్థం ప్రక్షాపితవాన్ అన్నారు ఇక్కడ. అంటే సాధకుల ఉపకారం కోసం ఆ బ్రహ్మతత్వాన్ని బ్రహ్మదేవుడు బోధించాడు నాలుగు వైపులో ఉన్నవారికి. అంటే అర్థం ఏమిటి, నాలుగు వైపులో ఉన్నవారు అంటే బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు నాలుగు వేదములు. ఆ నాలుగు వేదాలని గ్రహించిన ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులకు ఈ వేదరూపముగా బ్రహ్మము యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు అర్థం. నాలుగు వేదముల ద్వారా ఋషులకు పరబ్రహ్మ జ్ఞానమును ఇచ్చాడు ఎవరు, దాత బ్రహ్మదేవుడు. నాలుగు ముఖముల ద్వారా పరబ్రహ్మ జ్ఞానాన్ని మహర్షులకు అందరికీ ఉపదేశం చేశాడు. ఆ మహర్షుల ద్వారా మనకి వచ్చింది. కనుక చతస్రహ ప్రదిశ అనే మాటకి, నాలుగు దిక్కుల అనే మాటకి నాలుగు ముఖములతో నాలుగు వైపుల. బ్రహ్మగారి ముఖాలు ఇలా ఫ్లాట్గా ఉండవండి, నాలుగు సర్క్యులర్గా ఉంటాయి. చతుర్దిశలని సూచిస్తూ చతుర్ముఖములు. ఈ చతుర్ముఖాలు చతుర్వేదములు. ఈ చతుర్వేదములే ఋషులు అందుకున్నారు. ఏ ఋషులు, ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క ఋషులు. కనుక నాలుగు దిక్కులున్న ఋషులు వేదమును గ్రహించారు. వేదం ఎవరిని చెప్తోంది, బ్రహ్మమునే చెప్తోంది. కనుక ఎవరి గురించి ఉదాజహార, బ్రహ్మదేవుడు పరబ్రహ్మ గురించి. కనుక పరబ్రహ్మ నాలుగు దిక్కులా ఉన్నవారికి నాలుగు వేదముఖములతో ఎవరి గురించి చెప్పాడో ఆయనని నేను తెలుసుకుంటున్నాను. ఇది అర్థం ఇప్పుడు అన్వయం. అయితే బ్రహ్మదేవుడు తర్వాత మరొక తెలివైన ఆయన ఉన్నాడండి, వాడిని కూడా చెప్పాలి. శక్ర ఇంద్రుడు ఆయన, అందుకే శక్ర ఇంద్రశ్చ. ఎందుకంటే ఆయన కూడా బాగా తెలుసుకున్నాట. ప్రకర్షేణ జానన్ శక్ర ప్రవిద్వాన్. శక్ర ప్రవిద్వాన్ అన్నాడు కదా, ప్ర విద్వాన్. విద్వాంసులు అంటే మామూలు పండితుల్ని విద్వాంసులు అనొచ్చు, కానీ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని ప్రవిద్వాన్ అన్నారు ఇక్కడ. ఎవడా శక్రుడు, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు ప్రవిద్వాన్. అందుకే దేవతల్లో ఒకందల్లా హెడ్ అయ్యాడు ఆయన, పెద్దవాడు, త్రిలోకాధిపతి. బ్రహ్మదేవుడు ద్వారా దేవతల్లో పెద్దవాడిన ఇంద్రుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. కనుక ఒకవైపు ఋషులు తెలుసుకున్నారు, ఇంకొక వైపు దేవతలందరిలో పెద్దవాడైనటువంటి ఇంద్రుడు కూడా బ్రహ్మ ద్వారా తెలుసుకున్నాడు. కనుక శక్ర ప్రవిద్వాన్ ఆయన కూడా ఇంద్రస్య ఉపదేశాత్, ఇంద్రుడు ఉపదేశాన్ని బ్రహ్మ ద్వారా పొంది ఆయన కూడా సాక్షాత్కరింపజేసుకున్నాడు పరమాత్మని తెలుసుకున్నాడు. తమేవం విద్వాన్ అమృతైహ భవతి. కనుక బ్రహ్మదేవుడు నాలుగు దిక్కులో ఉన్నవారికి తన నాలుగు ముఖాలతో ఎవరిని చెప్పాడో, బ్రహ్మ ద్వారా తెలుసుకున్న ప్రజ్ఞానైన శక్రుడు అనగా ఇంద్రుడు ఎవరి గురించి తెలుసుకుంటున్నాడో, ఇలా బ్రహ్మ ద్వారా ఇంద్రుడు ద్వారా తెలియబడుతూ చెప్పబడుతున్న బ్రహ్మము ఎవడైతే ఉన్నాడో వాణ్ణి తెలుసుకున్నవాడే అమృతాన్ని పొందుతున్నాడు అది. కానీ అమృతత్వాన్ని పొందేవాడు ఎవడవుతున్నాడు, బ్రహ్మేంద్రాదులు కూడా ఎవరి గురించి తెలుసుకుని కీర్తిస్తున్నారో వాడిని అనుభవానికి తెచ్చుకున్నవాడు మాత్రమే అమృతత్వాన్ని పొందుతున్నాడు ఇది. కానీ అమృతత్వం పొందాలంటే ఏం చేయాలి, ఒక ఆయన తెలుసుకోవాలి. ఆయనవుడు
బ్రహ్మేంద్రాదులు కూడమూలమైన వాడు, బ్రహ్మేంద్రాదుల చేత ఉపాసింపబడుతున్నవాడు, బ్రహ్మేంద్రాదుల చేత ఉపదేశింపబడుతున్నవాడు. అంటే బ్రహ్మ ఇంద్రుడు కూడా పరబ్రహ్మను ఉపాసిస్తున్నారు, ఆ బ్రహ్మతత్వాన్ని వాళ్ళు ఉపదేశిస్తున్నారు. కనుక ఓ నాయన, నువ్వు కూడా ఆ బ్రహ్మమును తెలుసుకుంటేనే అమృతత్వము, లేకపోతే లేదు పో అన్నాడు ఇక్కడ. అందుకు తమేవం విద్వాన్ అమృతో భవతి, ఆయన్ని తెలుసుకున్నవాడు మాత్రమే, తమ్మేవా ఆయన్ని మాత్రమే తెలుసుకుంటే అమృతం. ఆయన గురించి తెలుసండి, ఇవి కూడా తెలుసుకుందామండి అని, ఇవన్నీ వ్యర్థమైన తెలిస్తేనే ఆయన తెలుస్తాడు. ఆయన తెలిసాక ఇవి వ్యర్థమైనవి మళ్ళీ తెలుసుకున్నానంట వింటే బాబు. ఇక్కడ సూర్యకాంత్ వచ్చిందండి, అయినా చీకటి ఉందండి అంటే నీకు అజ్ఞానం ఉందని అర్థం. సూర్యుడు వస్తే చీకటి ఉండదు. కానీ బ్రహ్మము గురించి తెలుసుకుంటే మళ్ళీ ప్రపంచం మరేమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. అందుకు తమేవ అనే మాట చెప్పడంలో అంత అందమైన విషయం. సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం ఇక్కడ చెప్పాడు. పైగా బ్రహ్మేంద్రాదులు కూడా మూలమైన తత్వము అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మమ విరాట్ పురుషుడు దేవతల్లో ఒకడు కాడు, దేవతలకు కూడా మూలమైన పరతత్వము అది చెప్పబడుతుంది ఇక్కడ. అటువంటి పరతత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే మోక్షం పొందుతాడు, లేనివాడికి మోక్షం లేదు. అమృతం అంటే శాశ్వతము, శాశ్వతమైన ఆనందము, దాని పేరు అమృతం. మోక్షం అంటే శాశ్వత ఆనందం అండి. ప్రపంచమంతా కష్టభూయిష్టమే, ఆనందం ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, ఇది తెలుసుకో. కనుక తమేవం విద్వాన్ అమృత భవతి, ఒక పదం వదిలిపెట్టాను అనుకుంటున్నారు, వదలలేదు, అమృత ఇహ అవుతుంది, అమృతో భవతి. బాగానే చెప్పారు, ఆయన్ని తెలుసుకుంటేనే అమృతత్వం వస్తుంది. ఇంకో మాట చెప్పండి, అంటే మరో మార్గం చెప్పండి, లేదా మరో మార్గమైనా చెప్పండి, మరో మాట చెప్పండి. ఆయన కాక ఇంకేమైనా ఉన్నాయా? నాణ్య పంథాయనాయ విద్యతే అయనాయ, మరొక మార్గం అనుకు నా అన్యపంథ, మరో దారి లేదన్నాడు ఇక్కడ. అయనమంటే ఆశ్రయం, శాశ్వతమైన ఆశ్రయం పొందడానికి నా అన్యపంథ విద్యతే, మరొక మార్గము లేదు పో అన్నాడు ఇక్కడ. దీన్ని జ్ఞానాదేవహి కైవల్యం అని దీనివల్ల వచ్చిందండి. ఈ మాట వల్లే జ్ఞానంతో మాత్రమే మోక్షం. ఎందుకంటే తమేవం విద్వాన్, విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు, తమ్ ఏవ ఆయన్ని మాత్రమే ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అమృతుడవుతున్నాడు అన్నప్పుడు, విద్వాన్ ఉన్నప్పుడు తెలుసుకున్నవాడే కదా, తెలుసుకోవడం పేరుగా జ్ఞానం కదా. కనుక జ్ఞానాదేవహి కైవల్యం అన్నారు ఇక్కడ. జ్ఞానికే మోక్షం, మరి దేనికి మోక్షం లేదు? మరి కర్మలు భక్తి అవన్నీ ఏమైపోయండి, జ్ఞానం కోసమే ఇవన్నీ చేయి అంతే ఇక్కడ. ఇంత చక్కగా ప్రతిపాదన చేసి చెప్పారు ఇక్కడ. అయితే ఎక్కడొస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎక్కడికెళ్ళి సాధన చేయాలి, మరో లోకంలోనో లేదు, ఈహ అక్కడ పెట్టాడు. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి, ఎంత అద్భుతమైన మాట, ఈహ ఇక్కడే అమృతుడవుతాడన్నాడు. ఎంత బాగుందండి, అంటే మోక్షం అనగా చచ్చిన తర్వాత దొరికేటువంటి స్థానం కాదు. చచ్చేక దొరికితే మళ్ళీ కొన్నాళ్ళకి అదిగిపోతుంది. కనుక చచ్చేక దొరికే మోక్షం గురించి వేదం చెప్పదు, బ్రతుకుండగానే తెలుసుకోగలవు. ఇది ఇంకా బాగుందండి, ఏదో పోయిన తర్వాత వస్తుంది అంటే దాని మీద నమ్మకమే లేదు, బ్రతుకుండగానే పొందగలవంటే ఎంత బాగుంది ఇక్కడ. కానీ ఏ పరతత్వం అయితే ఉన్నదో సర్వవ్యాపకమే, దాని దేహ పతనానంతరం నాకు తెలిసిపోతుంది. విమానం తీసుకొస్తాడు, దాంతో తిన్నగా తీసుకెళ్ళి పరమపురుషుడి దగ్గర పెడతాడు. ఎక్కడున్నాడా పరమపురుషుడు? వేరే ఎక్కడో ఒక లోకంలో దక్కున్నాడా? సర్వము ఆయనే, సర్వము ఆయనే అయినా సర్వము ఆయనే అన్న అనుభవం నీకు రాలేదు, వచ్చింది బాధ. ఆ అనుభవం ఇక్కడే తెలుసుకోగలవు, ఎలా తెలుసుకుంటావు? అందుకే ముందు చెప్పాను పెద్ద గురువు గారి పేరు దాత, బ్రహ్మదేవుడు మనకి గురువు, అందుకే నారాయణం పద్మభువుడు. ఆయన నుంచి నాలుగు దిక్కుల నుంచి నాలుగు వేదాలు గ్రహించిన వశిష్ఠాది మహర్షులు వీరందరూ. అదే మార్గంలో మనకంటే దేవతలు గొప్పవాళ్ళు అయితే, దేవతల్లో గొప్పవాడు ఇంద్రుడు కూడా అదే మార్గాన్ని పొందినప్పుడు, గొప్పవాళ్ళు ఆ దారిని తొక్కినప్పుడు నువ్వు ఆ దారిని వెళ్ళు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు, స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి
ప్రణయలాలిత ముగ్ధ దేహ శ్రీ వెంకటేశ రుణమోచ నమస్తు మహ్యం. నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:55. తిథి షష్ఠి రాత్రి 10:01 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 8:41 వరకు. వర్జం రాత్రి 7:13 నుంచి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:21 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:46 ప్రారంభం. అది మరునాడు ఉదయం 7:31 వరకు ఉంటుంది. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం శనివారం. అలాగే సుబ్రహ్మణ్యార్చన, సుబ్రహ్మణ్యస్వామిని పూజ చేసుకోవడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయాత్మకమైన జీవన విధానం లభిస్తుంది, ఉత్తమ సంతానం లభిస్తుంది, విద్య లభిస్తుంది, విద్య యొక్క ప్రయోజనం అంటే లోకానికి ఉపకరించే తీరు ఫలిస్తుంది. అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ ఒక 1/2 కేజీ నల్లనువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టినట్లయితే శనిదోషాలు పోతాయి, వ్యక్తికి ఆరోగ్యాలు కలుగుతాయి, అపుణ్య దోషాలు తొలగిపోతాయి, శంకరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. శంకరునికి మృత్యుంజయుడు, వైద్యనాథుడు అనే రెండు పేర్లు ఉన్నాయి. వైద్యనాథుడు అంటే అన్ని రోగాలు తొలగించేవాడు, మృత్యుంజయుడు అంటే అపమృత్యు దోషాలను తొలగించేవాడు. కాబట్టి శనిదోష నివారణకు, అపమృత్యు దోష నివారణకు కూడా శివారాధన చాలా మంచిది. విశేషించి ధనుర్మాసంలో 27వ శుభదివసాన 27వ పాశురం ద్వారా గోదాదేవి ఆ కృష్ణమూర్తిని ప్రార్థిస్తోంది. చక్కని అలంకారాలతో చెవులకు ఆభరణాలు పెట్టుకోవడం, అలాగే పాలు నెయ్యి పోసినటువంటి తీయని పదార్థాలను చేతులతో తాగుతుంటే, మోచేతుల మీదుగా కిందకి జారిపోతుంటే నీతో పాటు నీ సహచరులు కూడా దాన్ని అంతని కూడా జుర్రుకుంటున్నారే, అటువంటి నీ స్వరూపాన్ని మేము భావన చేస్తూ ఉన్నాం. మా వ్రతం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా, ఆనందాన్ని కలిగించేదిగా నువ్వు అనుగ్రహించాలి. ధనుర్మాసంలో ఈ పండుగ వేడుక ఏదైతే ఉందో అది నీ యొక్క అనుగ్రహానికి గుర్తుగా ఉండాలి, అందువలన మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తాను. మనం గమనించాల్సింది ఏమంటే ఆ కృష్ణుని ఆమె వర్ణించిన తీరు గమనించినట్లయితే ఎదురుగుండా అది జరుగుతోంది, జరుగుతున్న దాన్ని ఆమె చూసి వర్ణిస్తోంది అన్నంత స్థాయిలో అవి కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి మనం పూజాధికారాన్ని చేసుకునేటప్పుడు కూడా విగ్రహ భావన వదిలి సాక్షాత్తు ఎదురుగా దైవం ఉంది అన్న భావనను అలవరుచుకోవడం సర్వదా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. సోమరితనం శరీరంలో దాగి ఉన్న గొప్ప శత్రువు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. కృష్ణ పరమాత్మ గోపాలుడితో సహా అలా అడవి ప్రాంతానికి తీసుకువెళ్ళి అందరూ చద్దన్న మూటలు కట్టుకుని బయలుదేరి వెళ్ళి ఒకనొక కులం వద్ద ఆ గోవులన్నిటినీ కూడాను చక్కగా మేపుతూ గోసేవ చేసుకుంటూ ఆ యొక్క గోపాలులతో కూడి సద్దిని ఆరగించేటువంటి విశిష్ట సాంప్రదాయం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. ఇక్కడ ఆహారం నియమాల యొక్క ప్రభావాన్ని స్వామివారు మనకు తెలియజేశారు. ఆ విధి విధానాన్నే గోదాదేవి కూడాను చక్కగా తెలియజేసింది. ఎందుచేతనంటే అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ అరటి, రావి, మోదుగ, మర్రి మొదలైనటువంటి పచ్చ ఆకులు కూడాను లభ్యపడుతూ ఉంటాయి. ఈ ఆకుల్లో వాళ్ళు తెచ్చుకున్నటువంటి చద్దన్నం మూట తీసి చక్కగా ఆకుల్లో
ఆ అన్నాన్నంతా కూడాను పెట్టుకొని సకల శుభకరము ఆరోగ్యప్రదమైనటువంటి జీవన సౌఖ్యం కోసం వాళ్ళు చాలా చక్కగా కృష్ణ పరమాత్మ చెంత కూర్చొని భోజనం చేయటం జన్మ సుకృత పుణ్యఫలం. ఇలా అందరూ కలిసి భోజనం చేయటం వెనకాల ఎంత గొప్ప విశేషాత్మక చర్య దాగి ఉన్నదో. ఔషధీయుక్తమైనటువంటి ఆకులు అలా సేకరించి శరీరానికి దృఢత్వాన్ని అలాగే అనేక దోషాలని పోగొట్టుకునేటువంటి తీరుతెన్నుల్లో పరమాత్మకు కూడాను తాము తెచ్చుకున్నది ఆరగించే సమయంలో తిను కృష్ణ అంటూ ఆప్యాయతగా ఆయనకు అందించేటువంటి విధి విధానం వెనకాల పరమాత్మ ప్రసాదించిన ప్రసాదాన్ని ఆయనకే నైవేద్యంగా సమర్పిస్తూ మరలా స్వీకరించడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత ఈ సృష్టికి మూల కారణమైనటువంటి పరమాత్మ ఆహారాన్ని సృష్టించి అందరికీ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్నే ప్రసాదిస్తున్నాడు. ఇలా ప్రసాదించేటువంటి తరుణంలో ఆయన కూడాను అక్కడ అవతార స్వరూపరీత్యా కృష్ణుడుగా బాలకృష్ణుడుగా ఆ యొక్క గోప బాలకులతో కూడి ఆ సద్ది అన్నం మూటలో ఉన్నటువంటి అన్నాన్ని స్వీకరిస్తూ అందరినీ ఆశీర్వదించేటువంటి విధి విధానం వెనకాల స్వామి లీలామృత తత్వం ఎంతగానో గోచరిస్తోంది. కాబట్టే ధనుర్మాసంలో తెల్లవారుజామునని ప్రతి ఒక్క దేవాలయ ప్రాంగణంలో కూడాను స్వామివారి యొక్క దివ్యవంతమైనటువంటి ఆ యొక్క తిరుప్పావై పఠనం చేసి వివిధ రకాలైనటువంటి పదార్థములు నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచేటువంటి చిద్విలాస తత్వం వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని తెల్లవారుజామున స్వీకరించే ఆ ప్రసాదంలో ఆరోగ్యప్రదమైనటువంటి భావనా పరంపర నిండి ఉన్నది సుమా అని చెప్పటమే దీనిలో దాగిన గొప్ప విశేష సాంప్రదాయ లక్షణంగా మనం గుర్తెరుగుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం, ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం. రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేది. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఉన్నాయి, అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో
అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం. అదొక పెద్ద జ్యోతి. ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తర్షి మండలం ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం. దేవతలు కూడా ప్రదక్షిణం చేస్తుంటారు. మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం ఆ పర్వతం, పర్వతం అంతా శివస్వరూపం, ఆ కొండ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు, 24 మైళ్ళ దూరం ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు, ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచీ పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచీ. ఆయన గోచీ పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామివారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా, అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు అని రమణులకి చెప్పి వెళ్ళి రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం. ఆ పుస్తకం పుస్తకంలో ఉంది, ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు, అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ శివలింగము, అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము, అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు ఇప్పటికీ. ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తుంటారని చెప్తారు. ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెడుతున్నారు. పెడుతుంటే విస్తరాకంత మర్రాక ఒకటి వచ్చి గాలికి ఎండుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది, అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది, దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న తీగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఇంత లావున వాచిపోయింది. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తుండేవాడు, అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు. ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. అప్పటినుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి వెడుతూ ఉంటారని ప్రతీతి.
అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆర్యాద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటి నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఆ ఇప్ప చెట్టు ఉంది, తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది. భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి. అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడు. ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడు. అందుకే అరుణాచల క్షేత్రంలో మూడు ఉత్సవాలు జరుగుతాయి. అందులో రెండు ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది. అది మనకి వలైకాపు మండపము అని ఉంటుంది. లోపల ఆ మంటపంలో అమ్మవారిని కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశా దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు అరుణాచల క్షేత్రంలో. తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు, అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి లోపల ఉన్న పెట్లలో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. కః పత్యతరః, హితాన్ని కలుగజేసేది ఏది? ధర్మః. ధర్మాచరణే మనిషికి హితాన్ని ఇచ్చేది అని. సామాన్యంగా అందరూ అయ్యో హితాన్ని ఇచ్చేది ఇల్లు, వాకిలి, పిల్లలు, బ్యాంకు బ్యాలెన్స్, ఇవే సర్వస్వం అనుకుంటుంటారు. ఇవే హితాన్ని ఇచ్చేటువంటివి అనుకుంటుంటారు. ఏదో ఒక రకంగా వాటిని సాధించాలని ప్రయత్నిస్తూ కూడా ఉంటారు. కానీ అలా సాధించేది చివరకు దుఃఖానికే దారితీస్తాయి. ధర్మాచరణ వల్ల కలిగేటువంటి ఫలితం స్వల్పమైనా సరే అదే హితాన్ని కలిగిస్తుంది. మనకి గురువు ధర్మశాస్త్రాలు దేనిని హితమని చెప్తున్నారో మన సద్గురువు గారు, అదే మనకి దక్కటం. అంత సులభం కాదు, దాన్ని సాధనతో సాధించాలి. నిజంగా హితాన్ని ఇచ్చేదేది అని శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు ఇట్లా సమాధానం చెప్తున్నాడు. ధర్మ అంటే ధర్మాచరణే మనిషికి హితాన్నిచ్చేది.
మనిషికి మంచిని కూడా కలిగించేటువంటిది అని కూడా చెప్తున్నారు. ఇంట్లో పాము దూరింది అని తెలిస్తే మనం ప్రశాంతంగా ఎలా నిద్రపోలేమో, ఎట్లా పోతామండి? అట్లాగే అధర్మాచరణ వల్ల మనకు శాంతి ఉండదు. కానీ ప్రతి మనిషి ఇటువంటి అశాశ్వతమైన సుఖం వైపే పరిగెత్తుకొని పోతున్నాడు. శాశ్వతం తట్టు చింతనే చేయడు, అశాశ్వతమే దాని గురించి యోచన చేస్తుంటాడు. వేప చిగురు నోటికి చేదు కదా, పొట్టికి తీపు కదా. ధర్మాచరణ కూడా ఈ వేప చిగురు లాంటిది కదా. దీనివల్ల శాశ్వత సుఖాన్ని పొందుతున్నాం. ఉసిరికాయ చూడండి, అది మొదట్లో చేదుగా వగరుగా కూడా ఉంటుంది, కానీ తింటూ తింటూ ఉంటే తీయగా ఉంటుంది. అలాంటిదే ధర్మాచరణ కూడా. ధర్మాచరణ అంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఆచరించడం. పూజలు, హోమాలు, ధ్యానాలు మాత్రమే కాదు, పెద్దలను కూడా గౌరవించి వాళ్ళ యొక్క ఆజ్ఞను పాటించడం కూడా ధర్మాచరణే. ఇంట్లో అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఏదైనా చెబుతుంటే మనకు నచ్చదు, చెడు మాటలే త్వరగా నచ్చుతాయి. కానీ తరువాత మనకి అనుభవం అయ్యాక వాళ్ళ యొక్క మాటలోని సత్యం బాగా తెలుస్తుంది. అదేవిధంగా అధర్మాచరణ తాత్కాలికంగా జయాన్నిచ్చినట్లు కనిపించినప్పటికి కూడా మనకి నిజమైనటువంటి శాశ్వతమైన హితాన్ని ఇచ్చేటువంటిది ధర్మాచరణ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పెద్దవాళ్ళు అనుభవించి చెప్పిన మాటలు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, దాన్ని మనం అనుసరించాలా. దాన్ని ఓ మీ కాలంలో అట్లయిందండి, ఈ కాలం వేరే అండి అనకూడదు. కాలం ఎక్కడ మారుతుందండి? మనుషులు స్వభావాలు మారుతున్నాయి, కానీ కాలం ఎక్కడ మారుతుందండి? ధర్మం ఎక్కడ మారుతుందండి? అందుకని జాగ్రత్తగా ఈ పూసన భాగం మనం గమనిస్తామా. కహ శుచిహి ఇహ శుచి అయిన వాడెవడు, యస్య మానసం శుద్ధం, ఎవడి మనస్సు నిర్మలంగా పరిశుద్ధంగా శాశ్వతంగా పరబ్రహ్మయందు రమిస్తూ సచ్చింతన చేస్తూ ఉంటుందో వాడే శుచి అయినటువంటి వాడు. పేరుకు తగ్గట్టు ఉండాలి. బాహ్యంగా అలంకరణలు చేసుకోవడం అక్కర్లేదు. శుభ్రంగా ఉంటే చాలు, క్లీన్గా ఉండాలి. మనస్సు శుభ్రంగా నిర్మలంగా పెట్టుకుంటే మనం శుచిగా కనపడతాం. ఆ శుచే మనల్ని రక్షించేది కూడా. బయటనూ శుద్ధం చేసుకుంటూ లోపల మనస్సు శుద్ధమవుతుంది. ఎప్పుడు శుద్ధంగా ఉంటుందో మన మాటలు శుద్ధంగా ఉంటాయి. కహ పండిత, ఎవరిని పండితుడు అని పిలవచ్చు? వివేకి అని. అంటే ఎవరికి ఇది నిజము ఇది నిజం కాదు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉందో ఇది ఆచరించవచ్చు, ఇది ఆచరించకూడదు అనేటువంటి జ్ఞానము ఆత్మానాత్మ వివేకత్వం ఎవరికి ఉందో అటువంటి వివేకిని పండితుడు అని పిలవచ్చు. ఇక తర్వాత యొక్క ప్రశ్న, కిం విషం, విషం అంటే ఏది? అవధీరణా గురుషు, అంటే గురువుని తిరస్కరించటం విషయంలో ఆ విషంతో సమానమని, దాన్ని నిజమైనటువంటి విషం. విషం అంటే తాగిన తక్షణం ప్రాణం పోతుంది, అది అంత ప్రమాదమైంది. కానీ విషం తాగిన వాడికైనా ముందు ఉపదేశం ఉందేమో, కానీ గురువుని తిరస్కరించిన వాడికి మందే లేదు. దానికేమైనా మందు ఉంటుందేమో, విషం తాడని విరుగుడు. కానీ గురువును తిరస్కరించినటువంటి వాడికి మాత్రం మందు లేదు. అంటే త్రిశంకుడి కథ దీనికి ఒక నిదర్శనం. హరిహరులకు కోపం వచ్చినా గురువు రక్షించగలడు కదా, కానీ గురువుకే కోపం వస్తే ఎవరు కూడా రక్షించలేరు. గురునింద చేయటం కానీ గురునింద వినటం కానీ చాలా పొరపాటు. చాలామంది గురువు నుంచి ఉపయోగం పొందాక ఏముందులేండి,
మా యోగం వల్ల మంచిదైందిలేండి అంటూ ఉంటారు కొంతమంది. ఇది చాలా తప్పు కదా. ఇంకొంతమంది ఆయన వెంట అంతగా తిరిగినా కానీ మాకేమీ కాలేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు విధాలుగా కాకుండా నిజంగా అనుగ్రహం కావాలనుకునేవాళ్ళు నిష్కామంగా ఏ కోరికలు లేకోకుండా సద్గురు యొక్క సేవ చేసుకుంటారు వీళ్ళే జీవన్ముక్తికి అర్హులు. అలాంటి వారికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో గురువే అనుగ్రహిస్తుంటాడు. గురువును తిరస్కరించిన వారికి మాత్రం అధోగతే. కనుక జాగ్రత్తగా ఉండాలి. గురువు నింద పెద్ద విషం, దానికి మందు లేదు, విరుగుడు లేదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.